అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన తెలంగాణ ఎన్నికల పోరు ముగియడంతో రణక్షేత్రం కొంత చల్లబడిందని, కాదు కాదు 3 నెలల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల వార్ కోసం వాతావరణం నివురుగప్పిన నిప్పులా ఉందని మరికొంతమంది విశ్లేషకులు అంటున్నారు. 100 రోజుల అనంతరం జరగబోయే వార్ కోసం అటు దేశంలోనూ ఇటు ఇరు రాష్ట్రాల్లోనూ వేగంగా కదులుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాతావరణం కాక మీద ఉందని సమాచారం. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అమలు చేయవలసిన వ్యూహాల గురించి కసరత్తులు జరుపుతోంది. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్లి కాంగ్రెస్ చెయ్యి కాల్చుకున్న సంగతి కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో పొత్తు కంటిన్యూ చేయాలా వద్దా అని సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై చర్చించడానికి పిసిసి చీఫ్ రఘువీరారెడ్డిని అధిష్టానం ఢిల్లీకి రమ్మని కబురు పంపింది. కాగా బీజేపీతో చెడినప్పటి నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రాహుల్తో అధికారికంగా చేతులు కలిపి దేశమంతా చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతూ మీడియా ముందు దర్శనమిస్తున్న సంగతి కూడా మనకు తెలిసిందే. అది కాక ఇండియాను గద్దె దింపడమే లక్ష్యంగా బీజేపీయేతర కూటమి బలపరిచే ఉద్దేశంతో ఆయా రాష్ట్రాల హేమహేమి నేతలతో సేవ్ డెమోక్రసీ సేవ్ నేషన్ పేరుతో సమావేశాలు కూడా జరిపారు. అంతేనా, పడితే పట్టిన పట్టు వదలైన బాబు సొంత రాష్ట్రంలో పెథాయి తుఫాను బీభత్సం సృష్టిస్తున్న ఆ పనులన్నీ లోకేష్కి అప్పజెప్పి రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయ్యారు. అసలే ఈ మధ్య అందరి చేత మెచ్యూర్ బాయ్ అనే మన్ననలు పొందుతున్న రాహుల్ బాబును కలుపుకోవడం వల్ల జరిగే పరిణామాల గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. కాగా చంద్రబాబుతో పొత్తు విషయంలో 2 కోణాలు దాగున్నాయి. 1, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు చేసిన అన్యాయం దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీని ఓడించడం కోసం అక్కడ కేంద్రంలో రాహుల్ గాంధీకి ఎంత ముఖ్యమో ఇక్కడ చంద్రబాబుకు కూడా అంతే అవసరం. పైగా బాబుకున్న అనుభవం జాతీయ రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే చక్రం తిప్పాలనుకుంటున్న రాహుల్కి పనికొస్తుంది. 2, కాంగ్రెస్ పరిస్థితి రాష్ట్రంలో మరీ దయనీయంగా తయారైంది. దాదాపు 0కు పడిపోయిన తరుణంలో పొత్తు మేలే చేస్తుందని కాంగ్రెస్లో ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతూ వచ్చారు. కానీ తెలంగాణలో రిజల్ట్ బెడిసి కొట్టడంతో మళ్లీ ఆలోచనలో పడ్డారు. దీంతో రాహుల్ ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై పార్టీ ముఖ్య నేతల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆదేశించడంతో ఈ అంశంపై ఉమాచాంది, రఘువీరారెడ్డి 175 నియోజకవర్గాల్లోని నేతల అభిప్రాయాలను సేకరించారు. మొత్తంగా చూస్తే టీడీపీతో పొత్తుపై పార్టీ శ్రేణుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొంతమంది పొత్తు మంచిదని చెప్పగా మరికొందరు ససేమిరా అంటున్నారని సమాచారం. కాబట్టి ఈ అన్ని అంశాలని పరిగణలోకి తీసుకుంటే కూలంకషంగా చర్చించడానికి ఈ నెల 25న రఘువీర ఉమాచాందితో కలిసి చర్చించి ఒక నిర్ణయానికి రానున్నారు. కాంగ్రెస్తో పొత్తు ఇక్కడ కూడా పొడుస్తుందో, అక్కడ పొడిచిన పొత్తు మాత్రమే కొనసాగుతుందో నెలాఖరుకి ఒక కొలిక్కి రావచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.